నమస్తే మిత్రులారా మీరు గ్లాస్ టాప్ ఉన్నటువంటి స్టవ్లు హాబులు ఫోర్ బర్నర్ హాబ్స్ అంటారు కదా అట్లాంటివి వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఎవ్రీ ఎయిట్ మంత్స్ లేదా వన్ ఇయర్ మెయింటెనెన్స్ చేయించుకోవాలండి నార్మల్గా స్టీల్ స్టవ్లు వాడినట్లు రఫ్ అండ్ టఫ్గా వాడడానికి ఉండదు అనమాట ఇవి ఈ గ్లాస్ టాపులు ఏంటంటే ఈ పొంగిన మెటీరియల్ అనేది డైరెక్ట్గా బర్నర్స్ లోపల నుంచి మిక్సింగ్ ట్యూబ్లలోకి వెళ్ళిపోతుంది ఏ కంపెనీ అయినా సరే అండి అది కామన్ అనమాట సో మిక్సింగ్ ట్యూబ్లలోకి వెళ్ళిపోయి ఆ జట్ల దగ్గర అంతా ఫామ్ అయ్యి పొంగిన మెటీరియల్ అంతా గ్యాస్ అనేది బయటికి రాకుండా మెల్లగా ఈ బర్నర్స్ పని చేయకుండా అయిపోతాయి అనమాట సో మీరు నార్మల్గా ఏంటంటే ట్వంటీ డేస్కో ఫిఫ్టీన్ డేస్కోసారి ఇంట్లో పర్సనల్గా బర్నర్లు తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారు బట్ ఈ గ్లాస్ మొత్తం ఓపెన్ చేసి లోపల మాత్రం క్లీన్ అనమాట అది కంపల్సరీ టెక్నీషియన్ని పిలిపించి సేఫ్టీ మెజర్స్ యూజ్ చేసుకుంటూ అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది క్లీన్ చేసుకుంటే ఏంటంటే దాని బర్నర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది మంట మంచిగా వస్తుంది ఇక్కడ చూసారా మీరు ఆ పొంగిన మెటీరియల్ అంతా జెట్స్ పైన ఫామ్ అయ్యి రెడ్ ఫ్లేమ్ వస్తూ ఉంది అట్లనే కొన్నిట్లలో అయితే ఫ్లేమ్ కూడా రావట్లేదు అసలు మంట ఒకేసారి పైకి రావడం డబ్ డబ్ అని శబ్దాలు వినపడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే గ్యాస్ అనేది సరిగా రాదు కంప్లీట్గా సో వచ్చినంత ఏమో సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు సో అది చాలా ప్రాబ్లం అండి మీరు కంపల్సరీ క్లీనింగ్ అనేది ఇయర్లీ వన్స్ చేసుకుంటే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ మీకు ఫ్రీగా గ్యాస్ ఫ్లో అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ వరకు ఇబ్బందులు అనేవి రావన్నమాట మధ్య మధ్యలో సో అట్లనే వదిలేస్తే ఆ గ్యాస్ అక్కడ లోపల లోపలే ఉండిపోయి బాగా హీట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఆ హీట్కి ఆ గ్లాస్ కూడా పగిలిపోద్ది సో అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి కూడా చాలాసార్లు సో మోస్ట్లీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ట్వంటీ డేస్కి ఒకసారి బర్నర్స్ అనేవి తీసి హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టేసి ఎటువంటి సోప్స్ లిక్విడ్స్ ఏం వాడొద్దండి ఓన్లీ హాట్ వాటర్లో వేసేసి టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తాయి